వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, మనకి శని వక్రించి కుంభరాశిలో ఉండడం, అలాగే మీనరాశిలో రాహు ఉండడం, ఆ తర్వాత మనకి ఈ యొక్క గురుడు చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉండడము, కుజుడు మనకి మిథున రాశిలో ఉండడము, రవి సింహరాశిలో ఉండడము, బుధుడు వక్రించి కర్కాటక రాశిలో ఉండడము, శుక్రకేతువులు ఇద్దరూ కూడా కన్యారాశిలో ఉండడం ఇలా జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది. విద్యార్థులు మీరు చక్కగా కరెక్ట్గా స్కూళ్ళకి వెళ్తారు, కానీ లేటుగా వెళ్తారు, దీనివల్ల బ్యాడ్ రిమార్క్ అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా మీరు పని పూర్తి చేస్తారు, కానీ లేటుగా వెళ్ళడం, లేటుగా తొందరగా ఇళ్ళకి రావడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ద్వారా యాజమాన్యాలకు మీపైన నమ్మకం సడలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే అలా కనబడిన వాళ్ళతో అందరితో కూడా ఫోన్లు మాట్లాడడం, వాళ్ళు ఏదో మామూలు ఎంక్వైరీ ఫోన్లు వచ్చిన వాళ్ళతో కూడా మీరు మామూలుగా తగిలించుకోవడం, అన్నెసరీ కాల్స్ అని పెట్టేయకుండా, ఈ రకంగా ఈ వృశ్చిక రాశి వారు అక్రమ సంబంధాలలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫోన్తో మాట్లాడితే చాలు ఫట్ మీరు అంతే అనమాట. ఎందువల్లంటే రాహు మీకు అంత భయంకరంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు కూడా మీరు మగవాళ్ళు వీళ్ళు ఏంటంటే అహంకారాన్ని తగ్గించుకొని మీరు పని చేసుకోకపోతే కనుక మీరు జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీకు చక్కగా కలిసి వస్తాయి. ఈ యొక్క ఆదాయం పెరుగుతుంది. దైవ క్షేత్రాలకు మీరు బాగా తిరుగుతారు. అన్నీ కేవలం మీరు ఉపాసన చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప, ఎక్స్కర్షన్లలాగా దేవాలయాలకి మఠాలకి వెళితే మాత్రం ఏమీ విధంగాను కూడా మీకు లబ్ధి పొందదు. అసలు మీ సమస్య ఏంటన్నది మీరు పిన్ పాయింటెడ్గా మీకు తెలియాలి. అలా కనుక లేకుండా ఉన్నట్లయితే మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతాయి. ఇక ఈ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి, మనము ప్రైవేట్ ఉద్యోగస్తులకు వచ్చేసరికి మీకు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. యాజమాన్యాలు జీతభత్యాలు పెంపుదల ఉంటుంది. పిల్లల్ని నమ్మకండి. మీ పిల్లల్ని నమ్మడం వల్లే ఎలూప్మెంట్స్ అనేటటువంటి వరుసలో నేను చూస్తున్నాను. కేవలం పోలీసులు కూడా మిమ్మల్ని పట్టించుకోరు, ఎందుకంటే మేజర్లు వాళ్ళు ఇష్టం అని చెప్తున్నారు. కనీసం ఆ పిల్లల్ని 20 సంవత్సరాలు మీరు పెంచినటువంటి పిల్లల్ని పోలీసు వాళ్ళే మీకు తల్లిదండ్రులని దగ్గరికి వెళ్ళనివ్వరు అనమాట. అన్నదమ్ముల్ని కేవలం ఎవరో ఒకళ్ళు వెళ్ళండి అంటారు. మీరు కాలు పట్టుకున్నా మీ పిల్లలకి కనీసం దయాదాక్షిణ్యాలు ఉండవన్నమాట. కాబట్టి పోలీసులు అనాల్సిన పని లేదు. మేజర్ కాన్స్టిట్యూషన్లో ఉన్న యాక్ట్ అలా ఉంది కాబట్టి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోకపోతే కనుక లేచిపోవడాలి గ్యారంటీ అనమాట ఎలూప్మెంట్లు. కాబట్టి పిల్లల్ని గారాలు పెట్టకండి, విదేశీ మోజుల్లో పడకండి. విదేశీల్లో కూడా విశ్వవిద్యాలయాల్లో వెళ్ళాలి, వాళ్ళు చదవాలి, బాగా సంపాదించాలంటే ముందు మీకే ఎసరు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ కోణంలో మీరు ఆలోచించుకోండి. అలాగే ఈ నెలలో మీరు వృశ్చిక రాశి వారు వ్యాపారాలు చాలా బాగా చేస్తారు. మరి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి, ఇనుము సంబంధించిన వ్యాపారాలు చేయకండి, ఆయిల్ వ్యాపారాలు పనిచేయవు మీకు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టకండి. ఇక ఫారిన్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. ఇక ఉప్పు చేపల వ్యాపారం నుంచి పచ్చి చేపల వ్యాపారం, సముద్ర వ్యాపారం, సముద్రంలో సెంట్లు, పెర్ఫ్యూమ్లు ఇలాంటి వ్యాపారాలు, చైనాకి ఎక్స్పోర్ట్లు, పౌడర్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీరు చేయండి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి, మీరు కాంట్రాక్టర్స్ ఉన్నారు, మరి వాళ్ళందరికీ బిల్స్ ఇంకా మీకు శాంక్షన్ అవ్వలేదని బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరి బిల్స్ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి, శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎంత పర్సంటేజ్ అడిగినా సరే ఇచ్చేసేయండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఈ యొక్క రెవెన్యూ, మున్సిపాలిటీ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు చెడ్డ వాళ్ళు పరిచయాలు అవడానికి నెలలో అవకాశాలు ఉంటాయి. దానివల్ల భయంకరంగా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి వాళ్ళ సలహాలు మీకు గురుబలం ఉంటే తప్ప మీకు ఎక్కవన్నీ కూడా, అలాగే మీరు మీ పిల్లలకి ఇచ్చేటటువంటి సలహాలు కూడా వాళ్ళకి గురుబలం ఉంటేనే కానీ వ్యక్తిగత చార్ట్లో మీకు వినరు వాళ్ళు. తర్వాత మీరు పిల్లల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు నష్టపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. తర్వాత బాధపడి మీకు ఏం ప్రయోజనం లేదు, మా పిల్లలు మంచివాళ్ళండి, మా పిల్లలు మంచివాళ్ళండి, ప్రొఫెసర్లు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ మేము చూస్తున్నాం.
ఇప్పుడు జాగ్రత్త పడండి, మీ మంచి కోసమే మీకు చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ కనుక ఈ చేసుకుంటే, అంటే మనకి శని బాగుండలేదు, అలాగే ఈ యొక్క రాహు బాగుండలేదు, కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు మీరు ఉదయం 8 గంటలకి గుళ్ళల్లో కానీ బయట కానీ దానం చేయండి. అలాగే రాహు మినుములకి కిలోంపావు మినుములు ఇచ్చి దానం చేయండి పేద బ్రాహ్మణుడికి. తర్వాత ఆవు ఇది ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖ్య అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఏదో ఒక హోమం చేయించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ హోమాల కోసం మమ్మల్ని సంప్రదించండి. మేమేమి కమర్షియల్ కాదు, మేము కాబట్టి రీజనబుల్గా ఉంటాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడాలని ఆశిస్తూ శుభమస్తు.